జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కమలాపురం క్రాస్ రోడ్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలోని పోలీసులను చూసి పారిపోతున్న మావోయిస్టు కొరియర్ తాటి పవన్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రాజమహేంద్ర విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలోని వారు మాట్లాడుతూ, తాటి పవన్ కుమార్ తండ్రి మల్లయ్య అనే వ్యక్తి ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కాసింపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అని, ఇతను గతంలో పీపీజీ మోహనన్న కొరియర్ గా పనిచేసిన తర్వాత హైదరాబాద్ లో ఉంటూ తనకు తెలిసిన వ్యక్తితో కలిసి హైదరాబాద్ లోని ల్యాండ్ సెటిల్మెంట్లు డబ్బులు సంపాదించిన తర్వాత హన్మకొండలోని రియల్ ఎస్టేట్ దందా కొనసాగించాడని, ఆ క్రమంలో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ పిలుపు మేరకు మావోయిస్టు పార్టీ తరపున పనిచేయడానికి ఒప్పుకొని ఈ క్రమంలోని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ ను కలవగా అతను సూచన మేరకు కాటారం మండలానికి చెందినటువంటి మాజీ ప్రజాప్రతినిధిని చంపడానికి యాక్షన్ టీమ్ కు సహకరించటకు ఒప్పుకున్నాడని వారన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎస్పీ రాజమహేంద్ర మాటలోనే విందాం. అసెంబ్లీ ఎన్నికల ముందు అతను వెళ్ళి కలిశాడు. కలిసిన తర్వాత అతను మాతో మావోయిస్ట్ పార్టీతో పనిచేస్తామని అడగగా రిక్వెస్ట్ చేయగా ఇదని కూడా ఒప్పుకున్నట్టుగా తెలిపాడు. అదేవిధంగా అక్కడ అతను బడ చొక్కారావుతో పాటు యాప నారాయణ తెలంగాణ స్టేట్ సెక్రటరీ అతను కూడా అతన్ని పరిచయం చేయగా వాళ్ళందరూ కలిసి కాటారం చెందిన మాజీ ప్రజాప్రతినిధిని చంపడానికి ఒక యాక్షన్ టీమ్ సహకరించాలని కోరారు. అదేవిధంగా హన్మకొండ చెందిన ఒక వ్యక్తులను కూడా చంపడానికి యాక్షన్ టీమ్ సహకరించాలని కోరగా ఇతను ఒప్పుకోవడం జరిగింది. ఇప్పటికీ 10 రోజుల క్రితం దామోదర్ చెప్పిన ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పూసుగుప్ప అడవిలో ప్రాంతంలో కలవగా అట్టి వ్యక్తితో దళసభ్యులను కొత్త వారిని చేర్పించాలని చెప్పగా ఒక ఇద్దరు ముగ్గురు ఇతనితో పాటు రావడానికి ఉన్నట్టుగా కూడా తెలియడం జరిగింది. ఈరోజు అంటే మావోయిస్ట్ వారోత్సవాలు 28 నుంచి 3 వరకు ఉన్నది. ఈ మావోయిస్ట్ వారోత్సవాల సందర్భంగా వాల్ పోస్టర్లు కరపత్రాలు ఇచ్చి అటు గ్రామాల్లో పంచాలని చెప్పేసి ఇతని ఆదేశం ఇవ్వగా ఈరోజు తీసుకొని పోతుండగా ఉదయం మా భూపాలపల్లి ఇన్స్పెక్టర్ గారు వాహనాల తలుపులను పట్టుకోవడం జరిగింది. అతన్ని సంఘ వితోషకులు పాల్పడినందుకు అతని మీద కేసు నమోదు చేసి ఈరోజు అరెస్ట్ చూపించడం జరుగుతుంది. అతనికి కోర్టు కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే సంఘ వ్యతిరేక చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు.